హలో నమస్తే అండి, ఉజ్వల్ క్రితీష్ ఛానల్కు మీకు స్వాగతం. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఇతరుల లోపాలను వెతకటం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు. మౌనం యొక్క ఫలితం ప్రార్థన, ప్రార్థన యొక్క ఫలితం నమ్మకం, నమ్మకం యొక్క ఫలితం ప్రేమ, ప్రేమ యొక్క ఫలితం సేవ, సేవ యొక్క ఫలితం సంతృప్తి. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. అందరిలో మంచిని చూడటం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలవంతుడు వేరొకరు ఉండరు. ఆహారం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీ లేని వారి గురించి ఆలోచించండి. ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమతో ఇస్తున్నావు అనేది ముఖ్యం. ప్రతి మనిషి ఒక అబ్దుల్ కలాం, ఏఆర్ రెహమాన్, ఒక సచిన్ కావచ్చు, కాలేకపోవచ్చేమో, కానీ ప్రయత్నిస్తే ఒక మదర్ తెరిస్సా కాగలరు. ఇందుకు మేధస్సు, కృషి, ప్రతిభ అవసరం లేదు. ఎదుటి మనిషి కష్టం పట్ల స్పందించే హృదయం ఉంటే చాలు. మనం కంటితో చూడని, చెవులతో వినని వాటిని నమ్మొద్దు, వాటిని ఇతరులతో అసలు పంచుకోవద్దు. ఎందుకంటే అసూయ పరులు చెప్పే అబద్ధాల వలన అనుబంధాలు చచ్చిపోతాయి. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు చాలామంది ఉంటారు. జీవితంలో సగం బాధలు సరే అని త్వరగాను, వద్దు అని ఆలస్యంగాను చెప్పడం వలనే కలుగుతాయి. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. అంతేకాని అందరూ మనలాంటి మనస్తత్వం అనుకుంటే పొరపాటే.